ఏసియన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లాలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని రోడ్ల భవనాల శాఖ అధికారులను కలెక్టర్ కె భాస్కర్ ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ లో శనివారం ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల ప్రగతి, రహదారుల నిర్మాణంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. పిప్పర తాడపల్లిగూడెం రోడ్డును నేషనల్ హైవేకు అప్పగించాలని భాస్కర్ చెప్పారు. తాడపూడి ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని, దీనికోసం ఒక డిఈను నియమించాలని కలెక్టర్ తెలిపారు. చింతపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని భాస్కర్ పేర్కొన్నారు. అలాగే నరసాపురంలో పోర్టు వస్తున్న దృష్ట్యా రహదారులను విస్తరించాలని భాస్కర్ వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరు, ఏజెన్సీ షరీఫ్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ భానుప్రసాద్, డిఆర్ఓ కె హైమావతి తదితరులు పాల్గొన్నారు. మేము ఆ ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి వర్క్ మొదలెట్టడం కానీ కాదు వేరేది అంటున్నారు. ఏదైనా వివరాలు చెప్తున్నామో మాకు డౌట్గా ఉంది. మీ మేము పబ్లిక్గా రిటైర్ చేస్తాం. మీరు ఆన్ పేపర్ మీరు రిజైన్ చేసిన ఫైల్ చేసి పెట్టి తీసేసుకోండి. ఇది ఒకటి ఇచ్చేసి వైజాగ్ మన దువాడ విజయవాడ సెక్షన్ మీరు ఒకటి చేస్తే ఇచ్చేస్తే మాకు రైల్వేస్కి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ క్లోజ్ అయినట్టు జిల్లాలో. మీరు అది భద్రాచలం అయితే మీరు మాట్లాడతారు. ఈ బడ్జెట్ కూడా మాట్లాడలేదు. ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ నియోజకవర్గ శాస్త్ర మండలి సభ్యులు రామ్ సూర్యారావు బిజీగా ఉన్నా, గతంలో తాను 30 సంవత్సరాలు చేసిన విద్యా బోధన అనుభవంతో పదవ తరగతి విద్యార్థులకు తనదైన బాణిలో విద్యా బోధన చేశారు. ఏలూరు కేడీపీటీ పాఠశాలలో శనివారం ఆయన విద్యార్థులకు పాఠాలు బోధించి వారిని ఉద్దేశించి మాట్లాడారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూర్యారావు చెప్పారు. కాపీయింకు అలవాటు చేసుకోవద్దని ఆయన సూచించారు. చదువు విషయంలో ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని సూర్యారావు అన్నారు. మాస్టర్ దగ్గర ఉపాధ్యాయ దగ్గర నంబర్ కూడా ఉందన్నారు. అలా పర్యటనకి అలా పని చేయాలనుకుంటే నాకు చెప్పండి. ఉద్యోగాలు వస్తాయి, అలాగే మంచి స్థానంలో ఉంటారు. హెడ్ మాస్టర్ ఇంకా చెప్పాను, నేను హెడ్ మాస్టర్ అండి టీచర్స్ అండి మీకు చక్కని పాఠాలు బోధిస్తున్నారనే కారణం ఒక బాధ్యతగా కష్టపడి చదవండి. మీరు కూడా నాకు కష్టపడి చదవండి. నా దగ్గర చదివిన విద్యార్థులు మరి కష్టపడి చదివి ఎలాగూ ఉన్నవాడు కాదు, ఊరి పని చేసుకునేవాడు, పొలం మోసేవాడు, ఇంకా అనేక కష్టాలు పడేవాడు, బాగా చదివి కలెక్టర్ అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఉపాధ్యాయులు ఉన్నారు. బద్దగించిన వాడు ఏమయ్యాడు, రోడ్డు అంతా తిరుగుతున్నాడు. పేద మధ్యతరగతి కుటుంబాల ప్రాథమిక అవసరాలను ప్రభుత్వం తీరుస్తుందని తణుకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి కొత్తగా మంజూరైన 400 పింఛన్లను శనివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ల కాలంలో మండలానికి 1500 పింఛన్లు అందించామని అన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. మండలంలో మరో 600 పింఛన్లు ఇస్తే 100% పింఛన్లు ఇచ్చినట్లు అవుతుందని అన్నారు. తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని వాటిని చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా మంజూరైన పింఛన్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కందుల కల్పన, ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, వైస్ ఎంపీపీ తాళూరి సరస్వతి, ఎంపీటీసీ చాంబర్ జిల్లా అధ్యక్షులు గిరిసాల భీమరాజు, ఎంపీటీసీ సభ్యులు పూతినేడి శ్రీనివాస్, పోలిశెట్టి వెంకట పార్వతి, దాసరి పార్వతి, షేక్ ఏడుకొండలు, టీడీపీ మండల అధ్యక్షుడు కందుల సత్యనారాయణ, కార్యదర్శి ఆర్పి సత్యనారాయణ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. జన్మభూమి కార్యక్రమంలో ఏదైతే పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేసిందో అఖిల కుటుంబంలో 400 పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో ఈ 400 పెన్షన్తో కలిపి దాదాపు 1500 పెన్షన్లు ఈ మండలంలో ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు 5000 పెన్షన్లు ఈ మండలంలో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా 1500 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో స్వర్ణమయం ఇచ్చే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక తణుకు నియోజకవర్గం.
ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా 2.5 లక్షల రూపాయలు ఈరోజు 1100 రకాలైనటువంటి వైద్య సదుపాయాలు ఇచ్చిన హామీల్లో రైతు రుణమాఫీ కానీ డ్వాక్రా రుణాలు కానీ వాటితో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఈరోజు మన కుటుంబానికి ఒక పేద మధ్య తరగతి కుటుంబానికి కావాల్సినటువంటి ప్రాథమిక అవసరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఈరోజు గతంలో ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు కావాలన్న ఒక పెన్షన్ కావాలన్న కొన్ని సంవత్సరాలు పడిగాపులు కాల్సి ఈరోజు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటివన్నీ కూడా పెట్టిన 4 రోజుల నుంచి 6 నెలల్లో ఇటువంటివన్నీ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తుంది. మా ప్రజాప్రతినిధులు అందరం కూడా మేము నిత్యం అందుబాటులో ఉంటున్నాం. ఈ సమస్యలను ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలను ఒక చిత్తశుద్ధితో పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించే విధంగా ఆయన నాయకత్వం మరొక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఉండే విధంగా ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని ఈరోజు మన కుటుంబాల్లో ఎవరో ఒకరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక ప్రయోజనం పొందిన కుటుంబాలు అన్నీ కూడా దాదాపు 90% కుటుంబాలు ఈరోజు ఆ కృతజ్ఞతతో మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ అందిస్తున్న సంక్షేమ పథకాలు పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తున్నాయని సర్పంచ్ కందుల కల్పన అన్నారు. అతిలి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కొత్తగా మంజూరైన పింఛన్లను శనివారం సాయంత్రం ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొత్తగా మంజూరైన 126 పెన్షన్లను ఆమె లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తపల్లి అమ్మాజీ, వార్డు సభ్యులు మిసాల శ్రీను, జి రాము, కందల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మండల విద్యాశాఖ అధికారుల పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 10, 11 రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, తక్షణమే జీవోలను ఉపసంహరించుకోవాలని కోరుతూ అతిలి ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం శనివారం తహసీల్దార్ జి కనకరాజుకు వినతి పత్రాన్ని అందించారు. ఎంఈఓ పోస్టుల భర్తీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని అతిలి ఎస్విఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం విడుదల చేసిన తీర్పులకు వ్యతిరేకంగా ఉందని అన్నారు. ఎంఈఓ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగే జీవోలను ఉపసంహరించుకోవాలని వారు కోరారు. అత్తిలి మాంటిసోరీ స్కూల్లో ఫోమ్ గ్రెనేడ్ డే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థ చైర్మన్ ఎంఎల్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుంచే వివిధ రకాల పండ్లపై అవగాహన కల్పించే నిమిత్తం పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. చిక్కుళ్ళు, దానిమ్మ పండ్లను తీసుకోవడం ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులను అరికట్టడంలో కీలక పాత్ర వహిస్తాయని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంధన్ రాజశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసుకుంటేనే రేషన్ సరుకులు ఇస్తామని ప్రభుత్వం పెట్టిన నిబంధనతో రేషన్ దుకాణాలకు వచ్చే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక పక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం కాక మరోపక్క పోస్ట్ మిషన్లు గంటల తరబడి సర్వర్లు పనిచేయకపోవడంతో రేషన్ దుకాణాల వద్ద ప్రజలు పడిగాపులు పడుతున్న పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి. నగదు రహితంగా రేషన్ సరుకులు పొందాలని జిల్లా ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకురావడంతో రేషన్ డీలర్లు క్యాష్లెస్ పద్ధతిలోనే సరుకులు పంపిణీ చేస్తున్నారు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసుకుందామని బ్యాంకులకు వెళుతున్న ప్రజలకు అక్కడ బ్యాంకు సిబ్బంది తమపై కసురుకుంటున్నారని రేషన్ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా క్యాష్లెస్ విధానంలో సరుకులు ఇస్తామని ప్రకటించడంతో తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోయారు. బ్యాంకు ఖాతాలు అనుసంధానం అయిన వారికి క్యాష్లెస్ లో ఇచ్చి, లేని వారికి నగదు తీసుకుని రేషన్ సరుకులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సర్వర్లు పనిచేయకపోవడంతో పనులు మానుకుని రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సి వస్తోందని పేర్కొన్నారు. క్యాష్లెస్ విధానంలో ఇప్పటి వరకు మండలంలో 30% మాత్రమే రేషన్ సరుకుల పంపిణీ జరిగింది. అర్తిలి శివారు గోగులమ్మపేటలో చేతబడి చేస్తున్నారనే ఆరోపణపై పేటకు చెందిన కొందరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయగా స్థానిక పోలీసులు ఆరోపణ ఎదుర్కొంటున్న వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా గ్రామంలో చేతబడులు చేస్తున్నారంటూ కొందరు మహిళలకు అమ్మవారు పూనుకొని రావడంతో పేటకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. దీంతో చేతబడులు వాస్తవమేనని, అమ్మవారు పూనిందని మహిళలు చెబుతున్నారు. కాగా చేతబడులు అనేవి వాస్తవం కాదని కొందరు చెబుతున్నారు. ఇది కేవలం కొందరిపై గల అపోహ మాత్రమేనని అంటున్నారు. నేను అత్తనాను, నేను చూసేది బాగుందంటే
ఆఫీస్లో ఉన్నాను. నైట్ నీళ్ళెడతా వెళ్ళాను, వెళ్ళేటప్పటికి కొబ్బరి చెట్టు మొదల జ్యోతి కింద వస్తుంది. ఏంటని బోధిలో దిగాను, బోధిలో దిగితే జ్యోతి లేదు, అక్కడ ఎవరు పారిపోయినట్టు కనిపించింది నాకు. నాకు అనిపించింది అంతే. ఇప్పుడు అడిగాను, అడిగితే నీ కళ్ళు ఎదుర్కొంటారా జరుగుతుంది అన్నీ అంటున్నావు. టీవీ చూస్తుంటే వచ్చి జయ 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 అని అదొక రకంగా దేవు వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాడు. మాట్లాడి జయ నువ్వు రావండి తలుపుతే నీతో మాట్లాడే పని ఉంది, నేను గుళ్ళం కోడేరు నుంచి వచ్చాను, ఏదో ఊరు పేరు చెప్పాడండి అబ్బాయి, కోడేరు నుంచి వచ్చానని చెప్పాడండి అబ్బాయి, నేను ఒకళ్ళు చేతపడి చేసి చంపేశాను, ఇంకో మనిషిని ఎత్తుకుంటున్నా సరైన వాళ్ళు దొరుకుతలేదు, నువ్వు తలుపు తీసి నీతో మాట్లాడాలి అన్నాడు. నాకు పసుపు నీళ్ళు ఇయ్యని అడుగుతున్నాడండి. ఇంతలో ఈవిడికి అమ్మవారు వచ్చిందండి. అమ్మవారు వచ్చి ఇలాగ అబ్బాయి చేతపడి చేస్తున్నాడు, ఆ దగ్గర శత్రులు ఉన్నాయా అని పంపించానని ఆ అమ్మవారు పెద్ద పెద్ద కేకలేసిందండి. ఆవిడేమో గొల్లిగా ఎందుకు వచ్చా అయ్యి అని తిట్టి మా ఇంట్లోకి వచ్చి టీవీ చూస్తున్నాను. ఇంత అమ్మవారు వచ్చి పెద్ద పెద్ద కేకలేసి అబ్బాయి గురించి చెప్పిందండి. ఇంట్లోని బొమ్మకి చెక్క బొమ్మకి మేకులు కొట్టి దానికి చీర కట్టి కాటికి పొట్టు చుట్టూ పెట్టిందండి, కిటికీకి పెట్టి తాళ్లే కట్టింది, గుమ్మానికేమో ముడుసులు తల వెంటుకులు ఏవో కాయలు అయి కట్టిందండి. అక్కడ చెట్టు ఉంది, దేవుడి చెట్టు, కొమ్మరాయి చెట్టు, ఆ చెట్టు కూడా పూజలు చేస్తుందండి. అక్కడ జాకెట్ బొక్కలు గాజులు అవన్నీ పెట్టిందండి. అత్తలి ఆంధ్ర బ్యాంకులో ప్రింటర్ పనిచేయకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 2 నెలలుగా ప్రింటర్ పనిచేయకపోవడంతో ఖాతాదారులకు జమలు ఖర్చులకు సంబంధించిన వివరాలు తెలియక అవస్థలు పడుతున్నారు. దీనిపై బ్యాంకు అధికారులను అడిగినా తమకు సరైన సమాధానం చెప్పడం లేదని ఖాతాదారులు వాపోతున్నారు. వెంటనే ప్రింటర్కు మరమ్మతులు చేయించి ఖాతాదారుల జమ వివరాలు నమోదు చేయాలని వారు కోరుతున్నారు. అత్తలి ఆర్యవైశ్య యువజన సంఘ భవనంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యానంపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు బేతు శ్రీనివాసరావు మాణిక్యాలరావు తెలిపారు. నిడదవలకు చెందిన పిరమిడ్ మాస్టర్ ఎం శ్రీనివాసరావు ధ్యానంపై శిక్షణ ఇస్తారని అన్నారు. వేల్పూరు గ్రామ పంచాయతీ వద్ద ఘన వ్యర్థాల సక్రమ నిర్వహణపై వివిధ వ్యాపారాలకు అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సర్పంచ్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ వ్యాపారస్తులు చెత్తబుట్టలో వ్యర్థాలను వేసి స్వచ్ఛగ్రామ ఆశయానికి సహకరించాలని కోరారు. జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం రిసోర్స్ పర్సన్ బి కృష్ణమోహన్ తదితరులు మాట్లాడారు. అనంతరం తడి పొడి చెత్తలను వేరు చేయ విధానాన్ని తెలిపారు. కార్యదర్శి ఏ కృష్ణరాజు, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 6వ తేదీన ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాను విజయవంతం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోనల భీమారావు కోరారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమాజంలో అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది. నెంబర్ 2, ప్రాంతీయ అసమానతలు పెరిగే పద్ధతిలో ఈ ప్రభుత్వ విధానాలు ముందుకు పోతూ ఉన్నాయి. ఎక్కడైతే అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయో అభివృద్ధి చెందిన ప్రాంతాలకు అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందిస్తూ ఉన్నారు తప్ప వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టడం లేదు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాలు, ఈ 4 జిల్లాల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని చెప్పి వారి నివేదికలో పేర్కొనడం జరిగింది. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో ఈ రాష్ట్రానికి గుండు సున్నాలు చూపించాడు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 ఏళ్ల పాటు ఇవ్వాలి, రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన హామీలన్నీ కూడా అమలు చేయాలి,
చట్టపరంగా వారికి కేటాయించిన నిధులు కూడా వారికి ఖర్చు చేయడం లేదు. ఎస్సీ సబ్ప్లాన్ కింద ఏదైతే నిధులు కేటాయించారో అవి ఖర్చు చేసి తీరాలి. ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉంది. మైనార్టీల గురించి పట్టించుకోవడమే లేదు. మైనార్టీలకు వారు ఇచ్చిన నిధులు ఖర్చు చేయడంలో కనీసం మైనార్టీలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు, ఎస్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదు. కాబట్టి మేము సామాజిక హక్కుల వేదిక తరఫున సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఎస్టీలకు మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. తణుకు ఎస్కే ఎస్టీ మహిళా కళాశాలలో హిందుస్థాన్ గ్లోబల్ సొల్యూషన్ కంపెనీ వారు పరాంగణ ఎంపికలు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పి అరుణ తెలిపారు. ఆంగ్లంలో ప్రావీణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి ఉద్యోగాలు వస్తాయని కళాశాల కరెస్పాండెంట్ చిట్టూరు సుబ్బారావు అన్నారు. హెచ్ఆర్ రమేష్ సింగ్, డాక్టర్ డి సుబ్బారావు, డాక్టర్ కె రాధా పుష్పవతి, యు లక్ష్మీ సుందరి, డాక్టర్ బి నాగపద్మావతి తదితరులు పాల్గొన్నారు. 35 మంది విద్యార్థులు ప్రాంగణ ఎంపికలో ఎంపికైనట్లు తెలిపారు. తణుకు విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జి హేమదేవిని ఈఆర్ఓ సిబ్బంది శనివారం ఘనంగా సన్మానించారు. రిపబ్లిక్ దినోత్సవం నాడు అవార్డు పొందిన ఆమెను ఏఎఓకే గౌరీ, ఏడీఈ పివిబి శ్రీధర్, జేఏఓఎన్ రమేష్ రాజు, వెంకయ్యమ్మ తదితరులు సత్కరించారు. తణుకులో గల పరిశ్రమల కాలుష్యాన్ని 15 రోజుల్లో పరిష్కరించకపోతే అన్ని పార్టీలతో కలుపుకుని పట్టణ బంద్ను నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చింతకాయల బాబులు అన్నారు. శనివారం పట్టణ పరిశ్రమ కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ నిర్వహించిన ఆటో యాత్ర ముగింపు సందర్భంగా తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు, ధర్నా జరిపారు. తణుకు మున్సిపల్ కమిషనర్కు నోటీసులు జారీ చేస్తారని తహసీల్దార్ తెలిపారు. 15 రోజుల్లో కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆకుల కిరణ్, కౌరు వెంకటేశ్వర్లు, పొట్ల సురేష్, పివి ప్రతాప్, బళ్ళ చిన్న వీరభద్రం, ఇలేంద్రపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా ప్రభుత్వ అధికారులందరూ వెంటనే దానిపై చర్యలు తీసుకుంటారని చెప్పారమ్మా. మీరు డ్రైన్లు అన్ని కూడా క్లోజ్ చేసుకోండి అని మున్సిపల్ కమిషనర్ లెటర్ పెడతాం మున్సిపాలిటీ వాళ్ళకి. వాళ్ళన్నీ కూడా అంటే ఒకసారి అయిపోగానే కొద్ది కొద్ది వాళ్ళు చేస్తారు. వాళ్ళ దగ్గర కూడా మేము హామీ తీసుకుని మీకు చెప్తాము. ఇప్పుడు రైళ్లు కలిపి ఇప్పుడు ప్రకటన రూపంలో